హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య స్పెషల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈవెన్ మీరు కూడా బాగుండాలనుకున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మిర్చి బజ్జీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఎంతో టేస్టీగా ఉండి ఇంట్లో మనం స్నాక్స్ లాగా ఈవినింగ్ టైంలో అలా సరదాగా కూర్చొని తినడానికి ఈ స్నాక్ ఐటెం అనేది చాలా బాగుంటుంది. కాబట్టి నేను సింపుల్గా ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. కామన్గా అయితే మనము అందరం ముందు పిండి వేసి మిర్చి బజ్జీ కలుపుతాం కదా, అలా కాకుండా మనం పిండిలో వేసే ఐటమ్స్ అన్నీ ఇలా వాటర్లో కలిసి టేస్ట్ బాగా వస్తుంది. కాబట్టి ముందుగా కొన్ని వాటర్ తీసుకోండి. వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా, చిటికెడు పసుపు, కొంచెం కారం వేసుకోండి. ఇవన్నీ వాటర్లో ఇలా కలుపుకోవాలి. ఇలా వాటర్లో కలిసిన తర్వాత శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా పిండి యాడ్ చేసుకొని మొత్తం చేతితో కలిపేయాలి. పిండి మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండుని ఇలా నానబెట్టి ఉంచేయాలి. పైన తొక్కలు ఏమైనా ఉంటే తీసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ బౌల్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈలోపు మనం తీసుకున్న బజ్జీ మిర్చిని కట్ చేసేయాలి. ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి ఒకసారి చింతపండుని. దీంట్లో ఆప్షనల్ అండి, వాము కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే వాము వేయలేదు. ఈ పిండి మీద మూత పెట్టేసుకొని మనం ఒక 5 మినిట్స్ అలా ఆన్ చేస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా నానిపోయి మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఇలా బజ్జీ మిర్చిని ఇలా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా, అది ఇలా మొత్తం పెట్టేయాలి. ఇలా మనం చింతపండు పేస్ట్ని పెట్టడం వల్ల పిల్లలకు కూడా కారం అనేది అసలు ఉండదండి, చాలా బాగా తింటారు. నేను అన్నిటికీ పెట్టేశాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ఒక మనం 5 మినిట్స్ అలా వేడి చేయాలి, వేడి కానివ్వాలి. బాగా హీట్ అయితే బజ్జీ అనేది మంచిగా ఉడుకుతుంది. ఆయిల్ హీట్ అయిపోయింది, ఇప్పుడు మనం బజ్జీ వేసేస్తాం. మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.